శ్రీశైలంలో ధర్మకర్తల మండలి 10వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయవు లవణ మండల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 48 అంశాలను ప్రతిపాదించగా 44 అంశాలు ఆమోదం తెలపగా 2 అంశాలు తిరస్కరించి 2 అంశాలు వాయిదా వేసినట్లు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు. ఇందులో ముఖ్యంగా సుమారు 75 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే దోర్నాలలో కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం, నూతన షాపింగ్ కాంప్లెక్స్ కు ఆమోదం తెలిపామని, క్షేత్ర పరిధిలో భక్తులు ఉచితంగా ప్రయాణించుటకు 4 నూతన బస్సులను ఆమోదించామని, అలాగే సుమారు 5.5 కోట్ల రూపాయలతో ఫారెస్ట్ బౌండరీ ఫెన్సింగ్ ఏర్పాటు కేటాయించామని ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు. రెండు అంశాలను తిరస్కరించడం జరిగింది, రెండు అంశాలను వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా క్యూ కాంప్లెక్స్ సంబంధించి దాన్ని సుమారు 75 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పన్నారు. దాన్ని ఇమీడియట్గా దానికి కావాల్సిన ప్రాసెస్ చేయమని చెప్పి, ఎస్టిమేషన్ దాని డీటెయిల్స్ కావాలని చెప్పి ప్రాసెస్ చేయమని జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చింది కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి మా బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన టెంపుల్ శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్ల గురించి, దానికి కావాల్సిన సామాగ్రి గురించి కూడా బోర్డులో పెట్టి ఆమోదం తెలపడం జరిగింది. భక్తులకు సౌకర్యార్థం 4